ప్రభు నందు ప్రిలారా, మీ అందరికీ మొట్టమొదట ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ హృదయపూర్వక వందనాలు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అనుభవంతో కూడినటువంటి ఎన్నో మాటలు మనకు అందించాడు. చాలా వరకు సొలొమోను అనుభవాల్లోంచే పొందినవని నా డౌటు, ఎందుకంటే ఆయన రకరకాల అనుభవాలు పొందాడు. సొలొమోను గారికి లేని అనుభవాలంటూ ఏమీ లేవు అన్నట్టు అనిపించాడు. చాలా జ్ఞానం కలిగిన మనిషి, జ్ఞానమే వరముగా పొందినటువంటి వ్యక్తి సొలొమోను. ఆయన ద్వారా పలికిన అనేక సామెతలు, అన్ని సామెతలన్నీ సొలొమోను పలికిన అని అనుకోకండి. సామెతల పుస్తకంలో చాలా సామెతలు సొలొమోను చెప్పినవి. యాకే కుమారుడైన ఆగూరు పలికినవి ఉన్నాయి, అవునా? అట్లా చాలా విషయాలు ఇతరులు కూడా చెప్పినవి ఉన్నాయి. ఈరోజు మన ధ్యానాంశంగా ఒక వచనం మీదకి మీ దృష్టి తీసుకెళ్తున్నాను. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును అనే మాట. బాలుడు అంటే వాడు పసిబిడ్డ కాదు, అలాగని యవనస్తుడు కాదు. బాలుడు అంటే పసిప్రాయానికి యవనప్రాయానికి మధ్య ఉన్న దశని బాల్య దశ అంటారు. బాలుడు అంటే అది. ఇంకా పసికందును కూడా బాల్య దశ అనే అంటారు. అయితే బాలుడు అనే పదం ఆ మధ్య ప్రాయములో ఉన్న వ్యక్తికి సూటబుల్ అయిద్దని నా అభిప్రాయం. అయితే పసివాడు కానీ బాలుడు కానీ వీనికి జన్మత ఒక లక్షణం సంక్రమిస్తుందట. ఏమిటి ఆ లక్షణం అంటే మూఢత్వం, మూర్ఖత్వం రెండు పర్యాయ పదాలని చెప్పుకోవచ్చు. మూఢత్వం అంటే మూఢుడు, వాడికి తెలీదు, తెలుసుకోవటానికి ప్రయత్నం కూడా చేయడన్నమాట. ఇప్పుడు వాస్తవంగా మీకు ఏదైనా తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. మీకు తెలియదు, ఎదుటివాణ్ణి అడిగి ఇది రైటా రాంగా అని తెలుసుకునే ఆలోచన కూడా మీకు లేకపోతే మిమ్మల్ని మూఢులు అనే అంటారు. మూఢుడు అంటే తనకు తెలియదు, తెలుసుకోవాలనే ఆశతో ప్రయత్నం కూడా చెయ్యడు. ఇతన్ని మూర్ఖుడు అంటారు. నేను కూడా మూర్ఖుడుగా ఉన్నటువంటి మూఢత్వపు క్రియ చేసిన ఆదాము రక్తం పంచుకునే పుట్టాను కనుక నేను కూడా మూఢ సంతానమే. ఇప్పుడు మీరెక్కడి నుంచి వచ్చారో, మీరేమన్నా స్వయంభూలా, ఏమన్నా ఆకాశంలోంచి ఊడిపడ్డారా, లేకపోతే భూమిలోంచి పుట్టుకొచ్చారా? మీరు కూడా ఆదాము సంతానమే. కాబట్టి అందరిది ఒకటే కంపెనీ, అందరిది ఒకటే బ్రాండ్. ఏం బ్రాండ్? మూర్ఖుడు. లోకంలో మనం అందరిలాగా అన్యుల్లాగా బతుకుతున్నప్పుడు అందరితో ఆ మిగిలిన మూర్ఖపు గుంపుతో మనం కూడా కలిసి అందరం మూర్ఖులుగా బతుకుతున్నప్పుడు దేవుడు మన హృదయాలను చూశాడు. అరే వీడికి తెలియదు కానీ పాపం కాస్త తెలియజెబితే వీడు లైన్లోకి వస్తాడురా అనిపించింది ఆయనకి. అనిపించి ఆయన పద్ధతి ఒకటి ఉంది, తెలియజేసే పద్ధతి. ఆ పద్ధతిలో మనందరినీ దర్శించాడు. దర్శించబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చి ఆ మూఢత్వం నుంచి విడుదల పొందే కార్యక్రమంలో పాలు పంపులు పొందాం. దేవునికి మహిమ. లోకంలో ఇంకా చాలామంది ఉన్నారు మూర్ఖ శిఖామణులు, వాళ్ళనైతే ఇంకా దర్శించాల మహానుభావుడు. మనకైతే దర్శనం అయింది. ఎట్లా మనల్ని అందరినీ క్యాచ్ చేశాడు ఆయన అంటే, ఆయన వాడేది ఒకటే, శిక్షాదండము. శిక్షాదండం అంటే బాధ పెట్టున్నది, శిక్షించున్నది. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును. ఎట్టబడితే అట్ట బతుకుతున్నాం, బ్రతికిన బ్రతుకు కరెక్టే అని భ్రమపడుతున్నాం.
ఇది తప్ప ఒప్ప అనేది తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయట్లే. అవునంటారా కాదంటారా? గతంలో భక్తి చేశాం, పూజలు చేశాం, స్పష్టత ఉందా? మనం ఆరాధిస్తున్నది నిజమైన దేవుడికేనా అనే స్పష్టత ఉందా? ఉందా? మరి చేశామా లేదా? డబ్బు ఖర్చు పెట్టాం, శ్రమ పడ్డాం, పుణ్యక్షేత్రాలను తిరిగాం, రకరకాల పాటలన్నీ పడ్డాం. స్పష్టత ఉండి పడ్డామా, స్పష్టత లేకుండా పడ్డామా? స్పష్టత లేకపోవటం వల్లనే పడ్డాం. మరి అంతసేపు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, అన్ని రకాలుగా కష్టాలు పడేటప్పుడు, తిరిగేటప్పుడు నిజంగా నేను చేస్తుంది దేవుడికేనా కాదా అనేది తెలుసుకోవాలా లేదా? కనీసం ప్రయత్నం చేశావా? కనీసం సరే మనల్ని వదిలేసేయండి. ఇప్పుడు లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళన్నా కనీసం ప్రయత్నం చేస్తున్నారా? చేయట్లా. మొత్తం ఒకటే బ్రాండు. ఏం బ్రాండు? మూర్ఖపు బ్రాండు. వాడికి తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఎట్లనో దేవుడు మనల్ని జోక్యం చేసుకొని కాస్త శిక్షను అనుమతించి ఆ శిక్ష ద్వారా మనకి కాస్త శిక్షణ ఇచ్చాడు. శ్రమలలోనే నేను ప్రభువుని తెలుసుకున్నాను, శ్రమల ద్వారానే నేను ప్రభువు దగ్గరకు వచ్చాను అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. వాక్యం చెబుతున్న నేను కూడా, అందరూ. ఏదో ఊహించని మలుపు తిరిగింది, ఏదో కఠినమైన సమస్యలు వచ్చినాయి, దారి తెన్ను అర్థం కాలేదు, కనీసం ఓదార్పు గోడ లేదు, ఆదరణ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో దిక్కెవరా నాయనా అని భయపడుతున్న వేళ ఆ పక్కన వాళ్ళు చెప్పని, పేపర్ దొరకని, పుస్తకం దొరకని, టీవీలో వినని, లేకపోతే ఎవరన్నా వచ్చి చెప్పని, ఏది ఏమైనా మొత్తం మీద ఏ విధం చేతనైతేనే శ్రమల ద్వారానే మనం యేసయ్య దగ్గరికి రావటం జరిగింది. ఇంతవరకు అయితే వాస్తవమేగా. సరే మనలో స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి మూఢత్వం శ్రమల ద్వారా శుద్ధి చేయబడి అసలు ఏదైనా చేసేటప్పుడు దాని గురించి స్పష్టంగా తెలుసుకొని చేయాలి అనే ఆలోచనలోకి ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు లోకస్తుల్ని మనం చూస్తుంటే వాళ్ళ చేష్టాలు మీకు ఎట్ట కనపడుతున్నాయి? పిచ్చి చేష్టాల్లాగా కనపడుతున్నాయా, మంచి చేష్టాల్లాగా కనపడుతున్నాయా? కరెక్ట్గా చెప్పాలి. తెలివి కలిగిన చేష్టాల్లాగా కనపడుతున్నాయా, తెలివి తక్కువ చేష్టాల్లాగా కనపడుతున్నాయా? అయ్యాక గతంలో నువ్వు కూడా చేసింది ఏమా, తెలివి తక్కువలా వాళ్ళు? మరి అయ్యాక నువ్వు కూడా చేసింది అంతకుముందు, రైట్? నేను చేశాను అన్నయ్యా. సత్యం ఏదని తెలుసుకోలేదు, తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. మనం చదివిన బడిలోనే ఇప్పుడు ఇంకా వాళ్ళు చేరున్నారు, అక్కడే చదువుతున్నారు, ఇంకా బడి మారలా. బడి మారితేనే బతుకు మారేది. స్తోత్రం. ఏం మారితే? బడి మారితేనే బతుకు మారేది. వాళ్ళు ఆ బడిలోనే ఉన్నారు, మనమైతే బడి మారాం ఆయన దయ వల్ల. చాలా సంతోషం. ఇప్పుడు ఏసై దగ్గరకు వచ్చి సరిచేయబడ్డాం. ఇప్పుడు తెలివిగలవాళ్ళం అయిపోయామా, ఇంకా అవుతా ఉన్నామా, లేకపోతే ఇంకా కాలేదా? అయితే ఇంకా తెలివి పొందలేదు, కొంత పొందుతున్నాం, ఇంకా పొందలా పూర్తిగా. లోకస్తుని మనం గమనిస్తే స్పష్టత విషయంలో వాళ్ళకి అసలు ఆలోచనే లేదు. భార్య భర్తతో ఎలా జీవించాలో, భర్త భార్యతో ఎలా జీవించాలో స్పష్టత లేదు. తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా గౌరవించాలో స్పష్టత లేదు. ఏదో సూక్తులు అయితే చెప్తారు, కానీ అనుసరించి బ్రతికి ఎలా జీవించాలి అని చూపించిన మాదిరి కలిగిన వ్యక్తులు తక్కువ. మొత్తం మీద ఏ విషయంలోనైనా సరే క్లారిటీ లేకుండా ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, అలా చేయొచ్చో చేయకూడదో కూడా తెలియకుండా మొత్తం మీద ఆ పారే జలపాతంలో పడి కొట్టుకొని పోయినట్టు చచ్చిన చేపల వలె కొట్టుకొని పోతున్నారు. తల్లిదండ్రిని క్షోభ పెట్టకూడదు అని సూక్తి అయితే వింటాడు, కానీ క్షోభ పెడుతూనే ఉంటాడు. భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే సూక్తులు వింటారు, కానీ పూర్తి వైరుధ్యంతో బ్రతుకుతూ ఉంటారు. అట్లా ప్రతి విషయంలో పిల్లలతో ఇలా వ్యవహరించకూడదు అని తెలిసి కూడా అలానే వ్యవహరిస్తూ ఉంటారు. ఏది చేసినా
దానిలో క్లారిటీ లేకుండా ఇది చేయకూడదు అని నియంత్రణ లేకుండా అలా సాగిపోతుంది లోకస్తుల జీవితం. మనం ప్రార్థన చేద్దాం, దేవా వాళ్ళకు కూడా శిక్షాదండాన్ని ఉపయోగించి వాళ్ళ కళ్ళు కూడా తెరిచి మమ్మల్ని నడిపించిన త్రోవలో వాళ్ళను కూడా నడిపించు నాయన, మమ్మల్ని చేర్చిన వాళ్ళు వాళ్ళను కూడా చేర్చేసయ్యా అని చెప్పని మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇప్పుడు విశ్వాసుల్లో కూడా మూఢత్వం ఉంది అనే సంగతిని చెప్పాలని అంశాన్ని ఎత్తుకున్నా. ఎవరిలో? విశ్వాసులైన మనలో కూడా మూఢత్వం ఉంది అని చెప్పాలని నేను ఈ అంశం ఎత్తుకున్నా. ఒకసారి నేను పుస్తకం చదువుతున్నా, అందులో అది ఒక స్టోరీ బుక్. ఆ స్టోరీ బుక్లో ఒక కథ చదివా. ఆ కథ ఎందుకో నాకు బాగా నచ్చింది, మనకు బాగా సూటబుల్ అయిద్దని చెప్పని నేను అనుకున్నా దాన్ని చూసి. అది ఏడుగురు మూర్ఖుల కథ. ఏ మూర్ఖులు? ఏడుగురు మూర్ఖుల కథ. ఓ రోజు ఓ రాజుగారు తన మంత్రిని పిలిచి, మంత్రి నాకు ఒక కోరిక కలిగిందయ్యా, నువ్వు తీర్చాలి అన్నాడట. సరే మహాప్రభో చెప్పండి అన్నాడు. మన రాజ్యంలో ఎక్కడైనా వెతికి ఒక ఏడుగురు మూర్ఖుల్ని నువ్వు నాకు చూపించాలయ్యా అన్నాడట. ఎంతమందిని? ఒక ఏడుగురు మూర్ఖుల్ని నాకు చూపించమన్నాడట. చిత్త మహాప్రభో ఆజ్ఞ, నువ్వు చెప్పావు నేను చేయాలి కదా అని మంత్రి బయలుదేరాడు. మంత్రే మేధావి, ఇంకా ఆ పనికి వేరే సైన్యాధిపతినో సైనికుడినో ఇంకొకడినో నియమిస్తే వాడు చేయలేడు. అందుకని మంత్రే ఊరి మీద పడ్డాడు. పాపం తిరుగుతా ఉన్నాడు. ఓ రోజు ఒక వ్యక్తి కనపడ్డాడు ఆయనకి. అతడు గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు, గుర్రం మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు. వాని నెత్తి మీద ఒక బరువైన బస్తా ఉంది. బరువైన బస్తా ఉన్న ఆ వ్యక్తి గుర్రం మీద కూర్చొని ఉన్నాడు. గుర్రం ముందుకెళ్తూ ఉంది. ఈ మంత్రికి ఇది చోద్యం అనిపించింది. ఈడు గుర్రం మీద కూర్చున్నాడు, ఈడు నెత్తిన అంత బరువు పెట్టుకున్నాడు, శుభ్రంగా గుర్రం మీద వేయచ్చు కదా, ఎందుకు ఇట్ట పెట్టుకున్నాడు అని మంత్రికి డౌట్ వచ్చి మంత్రి పోయి అని అడిగాడు. అయ్యా, గుర్రం మీద కూర్చున్న మీరు ఆ మూటను ఎందుకు మోస్తున్నారు అన్నాడట. వాడు గుర్రానికి బరువు ఇద్దని అన్నాడట. ఏమన్నాడు? గుర్రానికి బరువు ఇద్దని అన్నాడట. ఏంది అన్నాడు మంత్రి. మరి అంతేగా, నేనే బరువు అయితే మళ్ళీ ఈ మూట కూడా గుర్రం మీద వేస్తే గుర్రానికి బరువు కదూ, అందుకని నా నెత్తిన పెట్టుకొని మోస్తున్నా అన్నాడట. అయ్యా కాస్త ఆపుతావా అన్నాడు. ఆగాడు. నీకు 1000 వరహాలు ఇస్తా, రాజ్యానికి రాజు దగ్గరకు వస్తావా అన్నాడు. 1000 వరహాలే వస్తా అన్నాడట. ఎందుకు అంటే నీలాంటి పని ఉండేది ఎమ్మన్నాళ్ళే రాజు అందుకని అన్నాడట. అంటే మంత్రికి అర్థమైపోయింది వీడు మూర్ఖ శిఖామణి. ఎందుకంటే ఆల్రెడీ గుర్రం ఎక్కాడు, గుర్రం మీద కూర్చున్నప్పుడు వాడిని గుర్రం మోస్తుంది, వాడిని ఎత్తునున్న మూట కూడా గుర్రమే మోస్తుంది, అది వీడికి అర్థం కాల. కాబట్టి వీడు చాలా తెలివైనడు కదా, కాబట్టి 1 ఒకడు రెడీ అయిపోయాడు. వాడిని తీసుకొని బయలుదేరిపోతూ ఉంటే పొద్దుపోయిందట. ఒకడు స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి తటామని తగిలాడట మంత్రికి. తగిలితే మంత్రి చూసి, ఎవరు బాబు ఏమైనా అంత స్పీడ్గా పోతున్నావు, కాస్త నిదానంగా వెళ్ళొచ్చు కదా. అబ్బా ఉండండి, అర్జెంటుగా వెళ్ళాలన్నాడట. ఏం బాబు అంత హడావుడిగా పరిగెత్తుతున్నావు, ఏం జరిగింది ఎక్కడికి అన్నాడట. నేను ఇంట్లో కేకలేసా ఇందాక మావిడి మీద. మావిడ అంటుంది నువ్వేసే కేకలో పక్కుళ్ళకి వినపడుతున్నాయి అంది. ఇప్పుడే లోపల కేకలేసా, వినపడ్డాయో లేదో ఆ ఊరు పోయి అడుగొద్దామని పరిగెత్తుతున్నా అన్నాడట. అబ్బో వీడు ఇంకా పనోడురా, ఆ బాబు నీకు 1000 వరహాలు ఇస్తా వస్తావా అన్నాడట. 1000 వరహాలే అయ్యా బాబోయ్ ఎందుకు అన్నాడట. నీలాంటి పను ఉండేది అమ్మన్నాడరా రాజు అందుకని అన్నాడట. తప్పక వస్తాను. ఇద్దరు అయ్యారు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇద్దరు రక్తాలు గారేటట్టు కొట్టుకుంటారు. ఇద్దరు రక్తాలు గారేటట్టు కొట్టుకుంటున్నారు, మహాపట్లు పడుతున్నారు. ఎవడికెవడు తగ్గట్లా మంత్రి పోయి, అరే రే 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 ఏమిట్రా మీరు చేస్తున్న పని, ఇట్లా చేయొచ్చంట్రా, అసలు ఇంత దారుణంగా కొట్టుకుంటున్నారు, ఇంతకు ఏమిట్రా మీ గొడవ అన్నాడు. వాళ్ళు కాసేపు ఆపి అని కాసేపు రొప్పి ఆగినాక, అసలు గొడవ ఏంటి బాబు అని అడిగితే, ఈడు మామూలుడు కాదండి అన్నాడు.
వాడు కూడా మావులోడు కాదండి అన్నాడు అంటే ఇంకొకడు. ఏంట్రా మీరు ఇంతకీ గొడవ ఏంట్రా అంటే, నా మేకల మీదకి వాడు పుల్లిని వదులుతాడంట. పుల్లిని పుల్లినే మేకల మీదక ఏంట్రా అంటే, లేకపోతే ఆడు మేకలను కొంటాడంట. మేకలను కొంటే మేకల్ని సంపాదిస్తే నేను ఊరుకుంటానే ఏంది, నా పుల్లిని వదల్లా అన్నాడట. అమ్మో ఇడు పులినే పెంచుతున్నాడు కాబోలని, ఏంట్రా బాబు నీ దగ్గర పుల్లు ఉందా అని అడిగాడంట. లేదో అన్నాడంట గట్టిగా. ఏంది లేదో, పోనీ రే నీ దగ్గర మేకలు ఉన్నాయా? లేవో అన్నాడంట. రే వాటి దగ్గర మేకల్లో నీ దగ్గర పుల్లు లేదు, ఎందుకు రా కొట్టుకుసేస్తున్నారు అన్నాడు. ఆవిడ వాళ్ళు ఒకడు అన్నాడట, ఏలేదండి మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, నేను అన్నాను అడితో అరే దేవుడు నాకు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే నేను మేకల్ని కోరుకుంటాను అన్నానండి. ఆడే ఆడు వినొద్దు, ఆడేమన్నాడు తెలుసా, ఒరే నాకు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే పులి కావాలంట అన్నాడండి. పులి ఎందుకురా నేను అడిగితే నీ మేకల మీద వదలటానికి అన్నాడు వీడు. అందుకని నేను అని కొడుతున్నా అన్నాడు. అరే మీరిద్దరు మళ్ళీ భలే పనులరా, ఆడి దగ్గర పులి లేదు, వీడి దగ్గర మేకలు లేవు, ఈయంత రక్తాలు గారేటట్టు కొట్టుకుంటున్నారు, మీ కొట్లాటకి మీ సమస్యకి అసలు సంబంధం లేదు, అయినా ఇది మీ మేలుకే వచ్చింది లేరా, చిరొక 1000 వరహాలు ఇస్తాను, రాజుగారు అంతఃపురానికి వస్తారా అన్నాడట. అయ్యా బాబోయ్ 1000 వరహాలే, తప్పకుండా వస్తా. ఇద్దరు బయలుదేరారు. మొత్తం ఎంతమంది అయ్యారు? అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత బాగా చీకటి పడి పొద్దుపోయింది. పూర్వకాలంలో రోడ్ల పక్కన స్తంభాలకి దీపాలు వెలిగించి పెట్టేవాడు ఒకడు. ఆ దీపపు కాంతిలో ఏదో వెతుకుతున్నాడట చాలా సీరియస్గా. ఈ మంత్రి పోయి ఆయన కూడా కాసేపు వెతికాడు, ఏందో ఏదో పోగొట్టుకున్నాడు రా వీడని. ఎతికి ఎతికి బాబు చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను, ఏదో పోగొట్టుకున్నట్టున్నావు, ఏం పోయింది అన్నాడట. ఉంగరం అండి, బంగారు ఉంగరం అన్నాడట. ఆహా బంగారు ఉంగరం, అట్లయితే చూడాల్సిందే. ఆహా ఎక్కడ అసలు ఎక్కడ పాడేసుకున్నావు అన్నాడట. ఉంగరమా? అల్లదిగో అక్కడ చెట్టు ఉందో చూసారా, అంతా చీకటిగా ఉంది బాబు, ఏం కనపట్టలేదు. సరిగా చూడండి చెట్టు, కొంచెం మసక మసకగా కనపడుతుంది చెట్టు. అక్కడ పోయిందండి ఉంగరం. మరి ఇక్కడ ఎందుకు ఎత్తుకుతున్నావు? అక్కడ ఎత్తుకుతామంటే అక్కడ చీకటిగా ఉంది, ఇక్కడ కనపడుతుంది వెలుతురు, అందుకని ఏడు ఎత్తుకుతున్నా అన్నాడట. అబ్బో ఈడు వీళ్ళందరికాడికి పనుడురా, సూపరో. అరే ఉంగరం ఎంత చేసి ఒక 2 వరహాలు, నీకు 1000 వరహాలు ఇప్పిస్తా, వస్తావా రాజుగారి దగ్గరికి అన్నాడట. 1000 వరహాలే, వస్తానండి అన్నాడట. మొత్తం 5 తీసుకొని అంతఃపురానికి పోయాడు. ఏం మంత్రివర్య తెచ్చావా అన్నాడట. ఓ తెచ్చాను మహాప్రభో అంటే 5 కనపడ్డారు. ఒక్కొక్కడు ఏమేం చేశాడో వాళ్ళ చేతే చెప్పించాడు. ఒరే ఈడేం చేశాడు అంటే, వీడు ఫలానా చేశాడు, వీడు గుర్రం మీద పోతాను ఎత్తిన బరువు పెట్టుకున్నాడు, భలే మురుకుడ్రా ఈడు అన్నాడట. ఇంకొకటి ఏం చేశాడ్రా, వీడు ఇంట్లో కేకలేసి వాళ్ళ ఆవిడ అందరినీ పక్కూళ్ళో ఇనపాటి అని వినటానికి పోతున్నాడు అండి అన్నాడు. వీడు ఇంకా మూర్ఖుడు. రైట్ రైట్ రెండు అమ్ముడు, వీళ్ళిద్దరు ఉన్నారే మహాయోధులు, వీడి దగ్గర పులి లేదు, వాడి దగ్గర మేకలు లేవు, వీడు మేకలు కొంటానంటే ఆడు పుల్లు వదులుతాను అన్నాడంట, అందుకని ఇద్దరు ఏం కొట్టుకున్నా కొట్టుకున్నారు. చూడండి వీళ్ళ రక్తాలు, వీళ్ళ అవతారాలు ఎట్టున్నాయంటే అని పగలబడి నవ్వాడంట రాజు. 4 వీడి సంగతి ఏంది అన్నాడట. వీడండి వీడు చీకట్లో ఉంగరం పారేసుకొని, వీడు పారేసుకున్న దగ్గర ఎత్తకుండా ఎక్కడ ఇలుగు కనపడితే ఆడు ఎదుగుతుంటాడు వీడు అంటే, అబ్బో వీడు ఇంకా మేధావిలాగున్నాడే, బాగుంది 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 5, మరి అరవడేడి అరవడా. రాజ్యం రకరకాల సమస్యలతో నలిగిపోతుంటే అవి పట్టించుకోకుండా ఎలాంటి పనికిరాని పని అప్పచెప్పిన మీరు. సరే మీరు అప్పచెప్పారనుకో, నేను చెప్పొద్దు బుద్ధి లేని గడిదిని, మీ మాట విని వీళ్ళ కోసం వెతికి 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 సత్యాన్ని చూడు, నేను 7వాడిని అన్నాడట.
రాజు మౌనమైపోయి తలదించుకొని సిగ్గుపడ్డాడట. కానీ వాస్తవిక జీవితంలో మనం పరిశీలిస్తే ఈ మూర్ఖులలాగానే కొన్నిసార్లు మనం కూడా వ్యవహరిస్తుంటాం. ఎక్కడో చెబుతా మొట్టమొదటిది, పేతురు రాసిన మొదటి పత్రిక 5:6-7 ఈ మాట ఉంది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని వాక్యం ఇంత స్పష్టంగా రాయబడి ఉంటే దేవుని సన్నిధికి వస్తా, దేవుని ప్రార్థన చేస్తా, దేవుని మార్గంలో రక్షణ పొందుకొని కూడా ఆవేదనతో నెమ్మది లేకుండా అశాంతితో బ్రతుకుతున్నవారు గుర్రం మీద కూర్చొని బరువు మోసేవాడితో సమానులు కాదంటారా? అవునంటారా? నిన్ను గూర్చి చింతపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన సర్వాధికారి, సార్వభౌముడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కఠినమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అన్యుడిగా ఉన్నప్పటికంటే విశ్వాసిగా నువ్వు మారి నూతన జీవితంలోకి అడుగు పెట్టినప్పుడు ఇప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమవుతున్నాయి నీ బాధలు నీకు. కానీ దేవుని వాగ్దానం ఏం చెప్పిందంటే దేనిని గూర్చియు చింతపడద్దు. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేదు గనక నీ చింతలు నీయే. ఇప్పుడైతే నీవు నన్ను తెలుసుకున్నావు గనుక ఇదిగో దీంతో పాటు ఇంకొకటి తెలుసుకో, ఏంటంటే నేను నిన్ను గురించి చింతిస్తున్నాను, నీ పరిస్థితులను గురించి నేను ఆలోచిస్తున్నాను, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధనల స్థితిగతులను బట్టి నేను చింతిస్తున్నాను. నువ్వు చాలాసార్లు అన్నావు నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నేను ఇలా అని ఓ తెగ బాధపడ్డావు. నువ్వు అలా బాధపడ్డ ప్రతిసారి నేను బాధపడ్డాను. ఎందుకంటే నాకెవరు లేరు, ఎవరు లేరు అనే వాడావు, కానీ నాకు యేసయ్య ఉన్నాడో అని నువ్వు వాడలా, అది నన్ను బాధ పెట్టింది. నీకు తెలుసా, నిన్ను మోస్తుంది నేనే, నీ పరిస్థితులను మోసేవాడిని కూడా నేనే. నా ఫ్యూచర్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా వారి పరిస్థితి ఏంటి, నా వీరి పరిస్థితి ఏంటి అని నీకు చెందిన సమస్తాన్ని నీ నెత్తి మీద పెట్టుకొని నువ్వు మోస్తా, నువ్వేమో నా భుజం మీద కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు గుర్రం మీద కూర్చొని బరువు నెత్తి నేర్చుకున్నవాడితో సమానం కాదా అంటున్నాడు. మీలో ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, నువ్వు యేసయ్యని ఆశ్రయించావు, ఆయన నిజంగా నమ్ముకున్నావు, ఇంకా నువ్వు ఆయన మీద ఆధారపడు. నీ భవిష్యత్తును గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ జీవితాన్ని గురించి భరోసా నీకు శాలెమని ఇవ్వట్ల, లేకపోతే మీ ఇంటి పక్కన వెంకటేశులు ఇట్ల ఎవరు ఇస్తున్నారు అంటే నజరేయుడుగు యేసు ఇస్తున్నాడు. కాబట్టి ఎంతో ధైర్యం చెప్పాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుతున్న ప్రభువునందు, ఆ తర్వాత దేనిని గూర్చియో చింతపడకుడి కానీ ప్రతి విషయమును గూర్చియో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయి. వీడి ఇంట్లో బాయర మీద కేకలేసి బయటికి పోయి జనాలకు వినపడ్డాయా లేదని అడుగుటానికి పోతున్నాడంటే వీడు తన కుటుంబాన్ని నలుగురిలో ఆరాడిపరుచుకునేవాడా కాదా చెప్పండి. కొంతమంది మీకేదైనా పరిస్థితి ఉంటే, మీరేదైనా ఇబ్బంది పడుతుంటే, నలిగిపోతుంటే, అవి చెప్పుకోదగ్గవైనా చెప్పుకోలేనివైనా ఇతరులకు కాదు కానీ మీ ప్రతి విషయము కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయమని వాక్యం చెబుతుంటే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? విశ్వాసులు ఎవరు దొరుకుతారా ఇంట్లో విషయం చెబుదామని కాసుకొని చూస్తుంటారు. ఎవరో కాదు, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కుటుంబంలో వ్యక్తుల జీవితాల్ని వీళ్ళే ఆరాటపరుస్తుంటారు, వీళ్ళే బయటేసుకుంటారు. వాక్యం ఏం చెప్పింది? నీ పరిస్థితులు, నీకు ఇంట్లో ఉందా లేదా,
నీ బాగోగులు నీ పిల్లలు నీ 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 భార్య నీ భర్త నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది లోకులకు చెప్పమని చెప్పాడు. ఒకసారి చెప్పండి నాకు, నీకు ఏదైనా బాధ కలిగించిన విషయమేనా, కొదువు కలిగించిన విషయమేనా, లేమి కలిగించిన విషయమేనా, నువ్వు చేయాల్సింది చెప్పాల్సింది ఎవరికి? యేసయ్యకి. తొందరపడి కుటుంబంలోని పరిస్థితుల్లో లోకులతో పంచుకోకూడదు. నువ్వు ఒక మాట పంచుకుంటే అది బయటికి పోయేసరికి 14 మాటలు అయితే. సంఘ పరిస్థితులు కూడా, సంఘానికి వెలపటి వాళ్ళు అడుగుతుంటారు, ఏంది మీ సంగతి ఏంది, మీ చర్చలు ఎట్టంటగా అట్టంటగా అని అడుగు ఎటకారాలు చేస్తూ అడుగుతూ ఉంటారు. అవాడికి చెప్పకూడదు, మంచి అయినా చెప్పకూడదు, పొరపాటైనా చెప్పకూడదు, మేలైనా చెప్పకూడదు, కీడైనా చెప్పకూడదు. అడుగుతారు గుచ్చి గుచ్చి, ఏందంట ఏంది ఏంది ఇంట్లో పరిస్థితి ఏంది ఇంట్లో సంగతి ఏంది. ఏదైనా నేను ఇతరులకు చెప్పాను బ్రదర్, దేవునికి చెప్పుకుంటా, దేవుడే చూసుకుంటాడు. పాస్టర్ కూడా అనవసరమే, బాగా వినండి ఈ మాట. కొంతమంది వాళ్ళు చెప్పేది నేను వినకపోతే ఏం కోపమో కోపం, ఏంది అంత దూరం నుంచి వస్తే కనీసం 2 ముక్కలు కూడా వినకుండా పోతాడు, ఏం పాటలు పాటలు అని చెప్పని అనుకునే వాళ్ళు ఉంటారు. ఏమన్నా అనుకో, నువ్వు నీ గోడంతా చెప్పదగ్గ వ్యక్తి నేను ప్రకటిస్తున్న నజరేయుడుగు యేసు. అరే పాస్టర్ చెప్తా, పాస్టర్ వింటాడు, పాస్టర్ ప్రార్థన చేస్తాడా నీ ఆశ? సరే చేస్తాడు, ఎట్ట చేస్తాడు ఒకసారి చెప్పు. నీ సమస్య కోసం సేవకుడు ఎట్ట ప్రార్థన చేస్తాడు చెప్పు. ఒక వ్యక్తి సమస్య కోసం పాస్టరు ఒక 100 మంది లోపైతే, అయ్యా ఫలానా సుబ్బాయమ్మ పరిస్థితి ఎట్టుందంట ప్రభా, వెంకట సుబ్బమ్మ పరిస్థితి ఎట్టుందంట ప్రభా, చేస్తాడు. ఇప్పుడు ఇంతమంది గురించి, ఇంతమంది సమస్యలు ఏంది పాస్టర్ చేయాలంటే ఎట్టుంటుంది తెలుసా? పంతులు గారు మంత్రాలు చదివినట్టు ఉంటుంది. మనం అలవాటు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలంటే మన మనవులు జనాలకు వినపడేటట్టు జనాలకు చెప్పుకోవటం కాదు, కానీ దేవునికి చెప్పుకునేది నేర్చుకోవాలి. మీ ఆయన ఏదో బుద్ధి తక్కువ పని చేశాడు, 4 టామ్ 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 వదిన చూసా, వదిన ఏం చేశాడో, ఎంత నమ్మానో అన్యాయం చేశాడని పాపం గౌరవంగా బతికేవాడు, ఏదో గడ్డి తిన్నాడు, 4 ఆరాటి పరిచయం. తర్వాత అతను మారాడు, కానీ సమాజం నమ్మిద్దే, సొంత భార్య చెప్పేది, సొంత భార్య చెప్పింది. అట్లా ఏ విషయంలోనైనా సరే ఇంట్లో విషయాలు బయటికి ఆరడి పరుచుకోకూడదు. దేవుడు నేర్పుతున్నాడు, ఏదైనా ఉంటే మోకాళ్ళుని దేవునికి చెప్పుకో. ఆయన వింటాడా అంటావేమో, ఖచ్చితంగా వింటాడు. తర్వాత ఇక దైవ సేవకుడు తప్పనిసరి కాబట్టి దొరికితే చెప్పు, దొరక్కపోతే ఫీల్ కావాక. చాలామంది సేవకుడికి బలహీనతలు ఉండకూడదు అని ఫీల్ అవుతారు. వాళ్ళ మైండ్లో అదొక ఆలోచన, సేవకుడు దైవజనుడు అంటే అతనికి ఏ రోగాలు ఉండకూడదు, ఏ బలహీనతలు ఉండకూడదు అని అనుకుంటారు. ఒకసారి ఓ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి ఓ సలహా ఇచ్చాడు, నీకు బలహీనంగా ఉంటే బలహీనంగా ఉంది అని బయటకు చెప్పొద్దు. విశ్వాసులు తక్కువగా అనుకుంటారయ్యా నిన్ను, చీపుగా చూస్తారు, ఎప్పుడు ఏనే బలహీనత బలహీనత అంటాడు ఏంటి అనుకుంటారు. మనకి ఎంత బాధ ఉన్నా మనం మాత్రం పైకి బాగున్నట్టే కనపడాలి అని సలహా చెప్పాడు. అవునా, ఎట్ట కనపడకూడదు? బాగలేనట్టు కనపడకూడదు, బాగున్నట్టే కనపడాలి అన్నారు కదా. మరి అట్టయితే ఈ సమస్య పౌలుకు తెలియదా? గలతీ సంఘానికి ఒకసారి పౌలు పోయినప్పుడు ఆయన భయంకరమైన జబ్బుతో ఉన్నాడట. ఆ జబ్బుని మరుగు చేసుకుని ఆయన కూడా హెల్దీగా కనపడొచ్చుగా, కానీ కనపడలా. తనకున్న జబ్బుని ఆయన వ్యక్తపరిస్తే కంటి జబ్బు అండి. ఆ గలతీ సంఘస్థులు ఏమన్నారో తెలుసా, అయ్యగారు అవకాశం ఉంటే మా కళ్ళు మీకు ఇవ్వాలని ఆశగా ఉంది అయ్యగారు అన్నారట. అంత ప్రేమించారట. మీకు తెలుసా నా బిడ్డల్లో కొంతమంది ఏమని ప్రార్థిస్తున్నారో తెలుసా? మీలో కొంతమంది ఏసయ్యా, ఒక చెల్లి ప్రార్థిస్తుంది, నేను ఎందుకు బండికి వస్తాను ఏసయ్యా, ఓ పంచే నా ఆయుష్ అన్నకు పోసి అన్న దీర్ఘకాలం బతికి ఎన్నో ఆత్మని రక్షించేటట్టు చేయేసయ్యా అని ఓ చెల్లి ప్రార్థించటం విన్నా. ఓ తల్లి ఉంది, ఆమె దగ్గరికి నేను వెళితే 2 చేతులతో నా చెంపలు పట్టుకొని నా ఆయుష్ కూడా నువ్వు పోసుకొని దీర్ఘకాలం బతికి నా యేసు సేవ చేయాలయ్యా అని. ఇదే విధంగా పౌలు అన్నారు గలతీ సంఘం. ఒక మాట చెప్తా,
చాలా మందికి నా ఆహార్యం చూసి నా అవతారం చూసి ఏం ఫీల్ అవుతారో తెలుసా? నేను ఒక యేసు ప్రభువులా ఫీల్ అవుతారు, నేను ఒక యేసు ప్రభువులా ఫీల్ అవుతారు. తప్పు లేదు, నా ముఖం మీకు అలా కనపడితే సంతోషం, నా ఆహార్యం నా శరీర ఆకృతి మీకు అలా కనపడితే దానికి నేనేం చేయలేను, ఆయనే నాకు ఆ ఆకృతి ఇచ్చింది. అయితే యేసయ్యలాగా ఫీల్ అవటమే కాదు, యేసయ్యలాగా ఊహించుకోవటమే కాదు, యేసులాగా నన్ను ఒక దేవునిగా భావించే అవకాశం ఉంది. అర్థమైందా? ఎట్లా ఉంది? నా కాళ్ళు పట్టుకుంటున్నారు, ఎంత తప్పండి. నమస్కారానికి పాత్రుడు, పాద నమస్కారానికి పాత్రుడు నా ప్రభువైన యేసు ఒక్కడే. కాబట్టి నేను అప్పుడప్పుడు బలహీనతకు గురయ్యి నా బలహీనతని మీకు వ్యక్తపరచడం వల్ల ఒక మేలు కలుగుతుంది. ఏంటో తెలుసా? శాలెమన్న కూడా మనిషే కదా అనే వాస్తవిక సత్యం మీకు ఎప్పుడు గ్రహింపులో ఉంటుంది. శాలెమన్న కొలతల్ని బట్టి, శాలెమన్న సాక్ష్యం లేక వస్త్రధారణ, ఆహార్యం, ప్రవర్తన ఎక్సెట్రా ఎక్సెట్రాను బట్టి శాలెమన్నని దేవుడుగా ఫీల్ అయిపోయి నన్ను ఆరాధించే ప్రమాదం లేకపోలేదు. అందుకే దేవుడు ప్రేమించి అలా ఎవరైతే నన్ను అలా ఆలోచన చేస్తారో వారికి నేను కూడా సామాన్యుణ్ణి అన్న గ్రహింపు కలిగించడానికి నన్ను కూడా మీకు అప్పుడప్పుడు బలహీనుడిగా చూపిస్తున్నాడు. అంటే మౌనంగా యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఇది నేను మిమ్మల్ని పెంచి పోషించడానికి నిలబెట్టిన పాత్రే తప్ప ఇతడు మీకు దేవుడు కాదు. దేవుడను నేను. మీరు చూడాల్సింది ఈడి వైపు కాదు, మీరు చూడాల్సింది ఎవరి వైపు కాదు. కొంతమందికి ఏం నమ్మకమో, అబ్బాయికి చెప్పాగా పాస్టర్ గారికి చేస్తాను అన్నాడు ప్రార్థన, ఇంకా పర్లేదు చెప్పండి. పిచ్చిదన్న, అబ్బాయికి చెప్పావు పాటర్ అబ్బాయికి, మరి ఆ పైన ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి చెప్పలేదుగా. అంటే లెటర్ తీసుకొచ్చి నాకు ఇచ్చావు, నేనేం ఆయనకి ఇవ్వాలా? మధ్యవర్తులు ఎవరు లేరేడా? డైరెక్ట్గా నువ్వు దేవుణ్ణి సంధించు, డైరెక్ట్గా పైన ఉన్న పెద్ద అబ్బాయికి చెప్పు మొత్తం, ఆయనతో నీకు కనెక్షన్ ఉంది, ఇక మధ్యలో నీకు శాలెం అక్కర్లేదు. ఎందుకు శాలెం అంటే నువ్వు ధైర్యపరచబడటానికి, ఆదరించబడటానికి, ఉపదేశం పొందటానికి, ప్రోత్సహించబడటానికి, నేర్పించబడటానికి. దట్స్ ఆల్. పరిష్కారానికి యేసు, ప్రార్థనకు యేసు, అడగడానికి యేసు. మరి శాలెం అన్న ఎందుకంటే ఆయన గురించి నేర్పడానికి. ప్రక్క మనుషులకు చెప్పటం కాదు, సేవకుడికి చెప్పటం కూడా కాదు, ఫస్ట్ దేవునికి చెప్పడం నేర్చుకోవాలి. కుటుంబాన్ని నలుగురిలో ఆరడిపరుచుకుంటే నీ పరువే పోతుంది, తర్వాత రాదు కదా. అందుకే గొడవలు చేసి రోడ్లు ఎక్కుతూ ఉండి నలుగురికి నీ ఫ్యామిలీ మ్యాటర్ని పంపిణీ చేస్తున్నావంటే నువ్వు నేను చెప్పిన రెండో వాడివియా కాదా? చెల్లెమ్మ, నలుగురికి నువ్వు పబ్లిక్ చేస్తున్నావు నీ ఫ్యామిలీ మ్యాటర్ అంటే నేను చెప్పిన రెండో మూర్ఖుడి యొక్క లక్షణాలా కాదా? నీలో ఉన్నాయా లేవా? ఫస్ట్ది ఏంటి? చింతపడొద్దు, నా మీద భరోసా ఉంచు, నేనున్నా. ఏమున్నావయ్యా? భయం వస్తున్నావు అల్లాడి, ఏమున్నావు అనటానికి లేదు. ఏమున్నావేంది అలా అన్నావు అంటే నువ్వు అవిశ్వాసివి. లేదు లేదు ఏసయ్య, నువ్వు ఉన్నావు, నాకు భయం ఏంటి ప్రభా? అందరి మైండ్లు అలా ఉండాలి దేవుని మీద అనుకొని. ఓకే, మనుషులకు చెప్పుకోవటం కాదు. ఎవడు కనికర పడతాడు? ఎవడైనా కనికర పడతాడా? పడి ఏమన్నా చేస్తాడా? నీకు 100,000 రూపాయలు కావాలి, 100 మందికి చెప్పు ఇస్తాడేమో. పో, 50,000 కావాలి చెప్పు పో, నీకు వెనక ముందు ఏదన్నా ఉంటే బరువు ఇస్తారు, ఎందుకంటే వరస తప్పితే తంతి అయ్యన్న వస్తాయని. ఏమీ లేవు నీ దగ్గర, ఇంటి మీద చెత్త కూడా సరిగ్గా లేదు, పోయి అడుగుపో చెప్పు, 100 మందికి చెప్పుపో, 100,000 కావాలి నీకు, 50,000 కావాలి అడుగుపో. ఎవడివ్వడు, ఏదో వింటారు చెప్తే తప్పదు కదా, మొహమాటానికి వింటారు, కానీ ఎవడు ఆదుకోడు. 100 రూపాయలు కూడా పుట్టుదల లేని పరిస్థితుల్లో చిలకందులు పెట్ట వదిలిపెట్టి వెళ్ళాం మేము. దారుణం, యేసు ప్రభుని తెలుసుకున్నాం. 100 కూడా అప్పేవారు పేటలో మాకిక, అంత దరిద్ర గొట్టి స్థితిలో వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నరసరావుపేట యేసయ్యని తెలుసుకున్నాం. ఇంకెవరిని అడగలే అప్పటిదాకా, మాకు ఎక్కడెక్కడ పరిచయస్తులు ఉన్నారు, ఎవడు బాగా డబ్బు కలిగి ఉన్నాడు, ఎవడిని అడిగితే డబ్బులు ఇస్తాడు అప్పు, లేకపోతే అప్పు ఎవడిప్పిస్తాడు అని వెతికాం.
యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇంకెవడి వైపు చూడలా, మొత్తం తల్లి నలుగురు, తల్లి తండ్రి నా నేను మొత్తం ఫ్యామిలీ మోకాళ్ళుని, ఏసయ్యా నీవే మా దేవుడు, నిన్నే నమ్ముకున్నాం, ఇక ఏ మనిషి వైపు మేము చూడం, నీ వైపే చూస్తున్నాం, కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాం, మాకు సహాయం చేయని కుటుంబం మొత్తం కలిసి ఏడ్చి ప్రార్థన చేస్తే, చిలకలూరుపేట నుంచి ఫోన్ వచ్చింది, చిలకలూరుపేట నుంచే ఓ తల్లి కబురు చేసింది. ఏమన్నా తెలుసా, ఆయన మాట్లాడాడు, మీరు కట్టాల్సిన అప్పంతా నేను కడతాను, నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు కానీ రండి అని. కుటుంబం కలిసి కుటుంబంలో జరిగే సంగతులు కుటుంబంలో నలుగురు నలుగురికి చెప్పటం కాదు, మొత్తం ఏకమై కన్నీరు గార్చి నువ్వు జోక్యం చేసుకోకపోతే మా కుటుంబానికి ఇంకా వేరే దిక్కు లేదేసయ్యా, మమ్మల్ని ఒడ్డెక్కించు, మమ్మల్ని కాపాడని కుటుంబంలో ఉన్న వాళ్ళు మోకాళ్ళుని కన్నీరు విడిచి అడిగితే ఒక ఈల కొడతాడు, అయ్యా వస్తే పరిగెత్తుకుంటా. ఎంతమందికి నమ్మకం ఉంది, కానీ ఎంతమంది చేస్తారు ఈ పని? ఈ పని చేయకుండా నలుగురికి చెప్పుకుంటుంటే మీరు ఆ రెండో ఓ టైపా కాదా, తెలుసుకొని మారండి, మార్చుకోండి. చేసే పనులు అన్యుడు చేసేది ఆడికి స్పష్టత లేదు, నువ్వు స్పష్టంగా దేవుణ్ణి తెలుసుకున్నావు, ఇక నీ ప్రతి చర్య కూడా క్లారిటీ ఉండాలి. నువ్వు చేస్తే పొద్దున్నే లెగుతారు ఎవరి దారిని వాళ్ళే, కలిసి ప్రార్థన చేయరు, సాయంత్రం వస్తారు ఎవరి దారి వాళ్ళు ప్రార్థన చేయరు, కనీసం ఇంట్లో పురుషుడో స్త్రీయో పిల్లల్లో ఒకళ్ళో ఎవరో ఒకళ్ళు కుటుంబం మొత్తాన్ని కొంచెం రండి, గంటలొద్దు కనీసం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం రండి అని పిలు. ఎంతమంది ఉన్నారు పిలిచేవాళ్ళు? అందరందరే తప్పు. రాబోతున్న దినాలు భయంకర దినాలు కనుక కలిసి ప్రార్థన చేసుకునే కుటుంబాలే కాపాడబడతాయి. ఒకడికొకడికి సంబంధం లేని కుటుంబాలు ఉన్నాయే, ఇవన్నీ ముద్రయించుకుంటాయి. శ్రమంలో ఉండలేవు, కలిసి ప్రార్థన చేసి లోకులకి చెప్పకుండా సమస్యలు దేవునికి చెప్పుకొని దేవునికి మొర్రబెట్టే కుటుంబాలు ఉన్నాయే, అవి నిలబడతాయి. రేపు ముద్ర వేయించుకోకపోయినా, సైతాను ముద్ర వేయించుకోకపోయినా, ఈ కుటుంబాలకి కాకుల ద్వారా ఆహారం పంపుతాడు దేవుడు. మీకు రెండు చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను, దండం పెట్టి చెబుతున్నాను, కనీసం కుటుంబంలో ఒకరైనా నలుగురిని కోడేసేవాళ్ళు కండి, నలుగురిని కలిపి ప్రార్థనకు పిలిచేవాళ్ళు, కనీసం ఇంటికి ఒకళ్ళు ఉండండి, ఆ ఇల్లు బాగుపడింది మీకు దండం పెట్టి చెబుతున్నా. రోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు, నానా రకాల సమస్యలు కావచ్చు, మా నాన్నకి పక్షవాతం వస్తే డాక్టర్లు 3 లక్షలు ఖర్చు చెప్పారు, నాకు ఇష్టం లేదు, ఇంటికి తెప్పించా, ఏదో ఆయుర్వేద మెడిసిన్ అంటే 200-300 రూపాయల మెడిసిన్ అది తీసుకొని ఇంటికి వచ్చారు. మా నాన్నని ఇంట్లో పెట్టుకొని మొత్తం కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం, నీ దాసుని లేవనెత్తయ్యా అని. అద్భుతంగా మా నాన్న స్వస్థత పొంది 8 సంవత్సరాలు తిరుగు లేకుండా బతికాడు. 8 ఏళ్ల క్రితమే చచ్చిపోయేవాడు, 8 ఏళ్ళు మేము ప్రార్థించిన ప్రార్థన ఆలకించి పొడిగించాడు, అప్పటికే 80 దాటినాయి. దేవునికి స్తోత్రం. తీసుకోవటం కూడా ఇంకా నాన్న ఇబ్బంది పడతాడని అనుకున్న ఆలోచన వచ్చిన తర్వాత తీసుకున్నాడు. ఎంత నమ్మదగిన దేవుడో చూడు, తెలుసుకుని మార్పు చెందండి. 2, 1 ఏంటి? భరోసా ఉంచు దేవుని మీద. నీకోసం చింతపడుతున్నాడు ఆయన, ఓ తెగ రోధిత్తున్నావు, రోధించిన వాళ్ళకి చెప్పి అనవసరం. నీ రోధనంతా దేవుని ముందు ఉంచు, గుండె నిండా భరోసాతో ఉండు, ఆయనే చూసుకుంటాడు. టెన్షన్ సమస్యలు వచ్చినాయి అనగలవా? అప్పులోడు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు రేపు నేను అంతా తెలుస్తానని, పొద్దున్న లేచి పాడతావా? నాకేమి భయము నాదుడుండా అనగలవా? అమ్మమ్మ ఎంత దడో, ఎంత ఆయాసమో, ఎంత టెన్షనో. అందుకే చెప్తున్నా, మార్పు చెందు, భరోసాగా బ్రతుకు, ఏసయ్య నీ పక్షంగా ఉన్నాడు. రెండు, ఆల్రెడీ చేసుకోదా? 3వది ఏం చెప్పండి? ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారే, కారణం లేదు, ఏం లేదు, సరైన లాజిక్ లేదు, సరైన కారణం లేదు,
ఎందుకు కొట్టుకుంటారో తెలియదు, ఎందుకు అరుచుకుంటారో తెలియదు. అన్యుల్లో అంటే అది వేరే సంగతి. విశ్వాసుల్లో, విశ్వాసుల్లో, సేవకుల్లో, పరిచారకుల్లో, కుటుంబాల్లో ఈ అనవసరపు కలహాలు మోస్ట్. ఒక సేవకుడు ఇంకొక సేవకుడి మీద మిడిసి పడతాడు, ఇద్దరూ దేవుని తోటలో కూలోళ్ళు అన్న సంగతి తెలియదు. స్తోత్రం. ఏమండి, ఎట్టయినా ఈ కూలోడి కంటే ఆ కూలోడు చాలా గొప్పోడు అంటే ఇద్దరు కూలోళ్ళేగా. కూలోళ్ళు ఇద్దరికి సాయంత్రానికి జీతం ఎంత? 450 500? ఇద్దరికి అంతే. కానీ సందర్భం లేకుండా, ఆలోచన లేకుండా ఒకటి మీద ఒకటి అతిశయపడే పరిస్థితి వదిలే. పరిచారకుల్లో కూడా ఇలాంటి సంబంధం లేని క్లాషెస్, ఫ్యామిలీస్లో కూడా సంబంధం లేని గొడవలు, అనవసరపు గొడవలు, చిలికి చిలికి గాలివానలు, గోరంతని కొండంతలు. తీరా కొంతమంది నా దగ్గరకు వస్తారు, మహాయుద్ధం చేసుకొని వస్తారు భార్యాభర్త. మామూలు యుద్ధం కాదు, 2-3 రౌండ్లు ఫైట్లు అయిపోయి వస్తారు నా దగ్గరికి. ఇంతసేపు విడాకులదాకా వచ్చింది, విడిపోయేదాకా వచ్చిందని ఆలోచిస్తే అసలు గొడవ ఎక్కడి నుంచి మొదలైందిరా అంటే అసలు అది కారణమే కాదు. ఈ అమ్మాయి అందంట, మా వాళ్ళు ఎంతవరకు సహాయం చేస్తారు, ఎంతవరకు ఇస్తారు, నువ్వు సంపాదించాలి కానీ అందంట. నేను కాదనా, నాకు ఉద్యోగం ఉంటే నేను ఒకళ్ళ మీద ఆశపడతానా, ఆరాటపడతానా, ఇంకొకళ్ళ పొందుకోవాలనుకుంటానా? నాతో కాదు అందరికీ అదే చెబుతుంది. సరే ఆమె చెప్పింది అనుకో, ఈయనన్నా మౌనంగా ప్రార్థన చేశాడా? ఈయన గుద్దాడు. పోనీ ఆ పుట్టింటోళ్ళు ఏదో కొంతకాలం సపోర్ట్ చేశారనుకో, భర్తను ఏమనాలేమే, మా వాళ్ళు ఇస్తుంటే తిని బతుకుతున్నావు అనాలా? బుద్ధి తక్కువ మైండ్ కదా అది. ఏమనాలి? బాధపడవాకయ్యా, ఒకరోజుకి దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, మమ్మమ్మ నాన్నకి నువ్వు కూడా ఇద్దువుగానిలే అనాలా? మా వాళ్ళు ఇస్తంటే తిని బతుకుతున్నావు, సిగ్గులేదు అనే మాటలు పనికిమాలిన మాటలు కదా. ఏ మాట మాట్లాడాలి భర్తతో? సరే ఆమె ఏదో జారి చెప్పింది అనుకో, పైచమ్మాను నువ్వెట్టదంతో పశ్చాత్తాపడి చూసావా ప్రభా, నాకెంత అవమానం కలిగిందని ఏడు దేవుని ముందు కూర్చొని మీ అత్తమామల దగ్గర తీసుకోవటానికి కాదు, దానికి పదంతల రెట్టింపు నువ్వు తిరిగి వాళ్ళ ముఖాన కొట్టేటట్టు దేవుడు చేస్తాడు నేను. ఒక విచిత్రమైన గొడవ. సరదా సరదాగా భార్య భర్తను గురించి నాతోనే మాట్లాడింది. అయ్యా నేను ఇలాగున్నాను కానీ ఆయన బ్లాక్ అండ్ వైటు అంది, ఆమె కాస్త రంగు, ఆయన కొద్దిగా నలుపు. ఏమేముందో తెలుసా? ఏదో మాటల సందర్భంలో మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళ దేహాల దగ్గరకు వచ్చేటప్పటికి, ఇది అనవసర మీటింగే, ఆయన నేను ఇలా ఉన్నాను, ఆయన మాత్రం బ్లాక్ అండ్ వైట్ అంది. నేను లేచి వచ్చా, ఆయన ముఖం చూసా, అప్పుడే చూశాడు ఆమెకెళ్ళి, సూపర్ సూపు చూశాడు అప్పుడే, నేను లేకపోతే పగిలిపోయేది అప్పుడే. స్తోత్రం. అందుకని ఆ చూపు చూసే ఇదేదో తేడా పడిన వ్యవహారం అని చెప్పి నేను లేచి జంపాడు నుంచి. నేను పక్కకు వచ్చినాక లోపల తీసుకెళ్ళి దరివైనే వేశాడు. తర్వాత వచ్చి ఏడి చెబుతుంది, ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు, చాలా తీవ్రమైపోయింది. ఏంటి అంటే, ఆ రోజు నీతో మాట్లాడుతా ఏదో మాట సామెతగా అన్నానయ్యా, నేను కొంచెం కాస్త చక్కగా ఉంటాను, ఆయన బ్లాక్ అండ్ వైట్ అన్నానా, లోపల తీసుకెళ్ళి కొట్టాడయ్యా. నేను మనసులో అనుకున్నా, లేకపోతే కలరు బ్లాక్ అండ్ వైట్ ఎందుకు మరి, నీవు తన్నులు తినే మాటలు కాకపోతే అయ్యి, కలరో బ్లాక్ అండ్ వైటో దేవుడిచ్చాడు నీకు, ఆయనే హీరో అవునా కాదా? ఏదో సోషలిజంతో సోషలిజంతో నీ మేకల మీద నా పుల్లు వదులుతానన్నట్టుంటాయి కొంతమంది తనులు. అట్లో ఏందిరా మీ గొడవ కారణం అని తవ్వితే మనకు ఎట్టుంటే తెలుసా, కొండను తవ్వి ఎలుగును పెట్టినట్టు ఉంటుంది వాళ్ళు చెప్పే సమాధానాలు. కొన్ని కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఈ గిల్లి కజ్జాలు అంటారు ఇలాంటివి అనవసరపు విషయాల్లో క్రైస్తవుల గృహాల్లో ఉండకూడదు. అర్థమైందా? భర్త తృణీకరిస్తే భార్య సహించేదిగా ఉండాలి. భార్య తృణీకరించే మైండ్ కలిగిందైతే భర్త సహించేవాడుగా ఉండాలి. అలా కాకుండా ఇద్దరూ క్రాకు మైండ్లు అయితే పిల్లలు రోడ్డు పాలవుతారు, కుటుంబాలు అల్లరి చిల్లరయ్యి దారుణంగా దెబ్బతింటాయి. కాబట్టి అనవసరపు తగాదాలు 3 చెప్పా, దేవుని మీద అనుకోవటం, 2వది 4లో 6 పరచుకోవద్దు, నీ గురించి ఇతరులకి నీ ఫ్యామిలీ గురించి చెప్పుకోవద్దు, 3 కుటుంబాలలో అనవసరపు కలతలకి అనవసరపు మాటల్ని వాడొద్దు,
అనవసరపు మాటలు మాట్లాడితే అనవసరపు కొట్లాటలు వస్తాయి. ఏదన్నా వాదించినా, ఏదన్నా ఒక చిన్న క్లాష్ వచ్చినా క్లారిటీ ఉండాలి. అది చెప్తే వినేవాడికి కూడా సమంజసమైందై ఉండాలి. కరేపాకు ముచ్చట్లు అయి ఉండకూడదు. ఏ ముచ్చట్లు? అది డైరెక్ట్గా చెప్పాలంటే ఇక అది పరిస్థితి. లాస్ట్ది జీవిత ఇది చాలా విచిత్రమైంది. ఇప్పుడు లోకంలో మనుషులే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా చాలామంది అదే తంతులో ఉన్నారు. వస్తువు ఎక్కడ పోయిందో ఆడ వెతకుండా వేరే దగ్గర వెతుక్కుంటా ఉన్నారు. యేసు ప్రభు సమాధి దగ్గరికి స్త్రీలు వస్తే దేవదూత అన్నాడు, ఇదిగో ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడై ఉంటే మీరెందుకు ఆయనను మృతులలో వెతుకుతున్నారు? ఇక్కడ లేడాయన, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. సజీవుడై ఉన్న వాణిని సచ్చినోళ్లలో వెతుకుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు ఒకసారి ఓ దైవజనుడు వాక్యం చెప్తున్నాడట. దైవజనుడు వాక్యం చెప్తుంటే ఒకడు పేపర్ రాసి పంపించాడట. యేసు ప్రభు గురించి చెప్తుంటే ఏమిటి యేసు ప్రభు స్పెషల్, యేసు ప్రభు మార్గంలో ఉన్న స్పెషల్ ఏంటి? పారసీక మతంలో లేనిది, హిందూ మతంలో లేనిది, ముస్లిం మతంలో లేనిది, ఏమండి బౌద్ధ మతంలో లేనిది, సిక్కు మతంలో లేనిది, బైబిల్ మతంలో మాత్రమే ఉన్నది, ఏమిటో కాస్త చెప్పండి అని రాశాడు. సేవకుడు సామాన్యుడు కాదు. ఆయన జార్జ్ వైట్ ఫీల్డ్ అనే దైవజనుడు. జార్జ్ వైట్ ఫీల్డ్ అనే దైవజనుడు వాక్యం చెప్తుంటే ఇలా రాసి పంపించారట. పారసీక మతంలో లేనిది, హిందూ మతంలో లేనిది, ముస్లిం మతంలో లేనిది అని ఎన్ని మతాల్లోనే అన్ని మతాలు రాసి వీటన్నిట్లో లేనిది నీ బైబిల్లో మాత్రమే ఉన్నది, ఏమిటో కాస్త చెప్తారా అంటే సింపుల్ చెప్పేస్తున్నా అన్నాడట. చెప్పు అన్నట్టు కూర్చుంటే చెప్పాడు, తెరవబడిన సమాధి అన్నాడట. వీటన్నిట్లో వేటిలో లేనిది బైబిల్లో ఏముందబ్బా స్పెషల్ అంటే చెప్పేశాడు, తెరవబడిన సమాధి. సోదరా చెప్పు, ఖురాన్లో ఉందా, బౌద్ధంలో ఉందా, హైందవ్యంలో ఉందా, పారసీక మతంలో ఉందా? ఒకవేళ మనోళ్ళు హిందూ తత్వంలో ఉంది కదా, సాయిబాబా గారు చనిపోయి తిరిగి లేచాడు కదా అనబోతారేమో తొందరపడి, హలో చనిపోలా, అది యోగ విద్య. 3 రోజులు ఒక విద్యను ఉపాసించి ఆయన నవనాడులు బిగబట్టాడు, కానీ నిజంగా యేసు చనిపోయినట్టు బాబా చనిపోలా. యేసు సిలువలో తూట్లు 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 గావించబడి ఆయన యథార్థంగా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, యేసు సమాధి ఖాళీ అయింది. కానీ సాయిబాబా గారు 3వ నాడు తిరిగి లేచాడని ప్రచారం చేస్తారు కదా, ఒక యథార్థంగా చెప్పండి, సిరిడిలో ఇప్పుడున్నది ఆయన సమాధి లేకపోతే గుడె? మన గతంలో చూసి వచ్చిన వాళ్ళు చెప్పండి, చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సిరిడి చూసి వచ్చిన వాళ్ళు చేయొచ్చు. ఏముంది బాబు అక్కడ, తెరవబడిన సమాధి, ముయ్యబడిన సమాధి, బాబాను పాతి పెట్టబడిన సమాధి, లేకపోతే ఖాళీ సమాధి? ఖాళీ సమాధి లేదు, పరసనున్న సమాధి ఉంది. మానవ జాతి చరిత్రలో ఖాళీ సమాధి నేను ప్రకటిస్తున్న నజరేయుడు యేసుది. సజీవుడైన దేవుణ్ణి మృతులలో వెతికితే దొరకడు. నేను వెతికా, ఎవరు నాకు మోక్షమిచ్చే దేవుడు, ఎవరు నాకు పూర్ణ శాంతినిచ్చే దేవుడు, ఎవరు నాకు జ్ఞానమునిచ్చే దేవుడు, ఎవరు నాకు మాదిరి అయిన దేవుడు అని వెతికా. నేను వెతికిన వాళ్ళంతా మృతులని నాకు అర్థమైంది. ఎవరు? మృతులు. ఎందుకంటే నేను వెతికిన వాళ్ళందరి లైఫ్లు నేను చదివాను. దాదాపు అందరి జీవితాల్లో నేను వెతికినవేవి నాకు దొరకలేదు, కానీ యేసు జీవితంలో నేను వెతికినది దొరికింది. ఆయన నాకు మంచి మాదిరి. ఆయన నా ప్రాణమును విమోచించడానికి తన ప్రాణమును పణంగా పెట్టిన ప్రేమామూర్తి. యేసు పరిశుద్ధుడు, యేసు న్యాయవంతుడు, యేసు ప్రేమామయుడు, యేసు సత్యవంతుడు. ఇంకా చెప్పాలంటే మానవ జాతి మొత్తంలో కూడా ఎవ్వడు పలకని మాట యేసు పలికాడు. ఏంటో తెలుసా? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని.
మానవ జాతి చరిత్రలో ఈ మాట పలికిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన సజీవుడు, ఆయన ఉన్న ప్రాంతాన్ని ఉన్నదాన్ని వదిలిపెట్టి అంధకారంలో లేకపోతే వెలుగుని భ్రమపడుతున్న స్థలాలలో వెళ్ళి వెతుక్కుంటా ఉన్నారు. చాలామంది ఎప్పటికీ పొందుకోలేకపోయారు. కానీ మనం ధన్యులం, మనం ఎవరిని మిస్ అయ్యామో ఆయన్ని తెలుసుకున్నాం, ఎక్కడ మిస్ అయ్యామో అక్కడ తిరిగి కలుసుకున్నాం, ఎక్కడ మిస్ అయ్యామో అక్కడ కలుసుకున్నాం మళ్ళా యేసుని. కాబట్టి మీకందరికీ చెప్తున్నాను, యేసు ప్రభుని మృతులలో వెతకూడదు. ఏమండి, మన ఇంట్లో ఎవరి ఫోటోకైనా బొట్టు వచ్చేసిందంటే ఉన్నాడనా వెళ్ళిపోయాడనా పెద్దగా చెప్పాలి. నీకు తెలిసిన అర్థం ఏందో చెప్పండి. ఎవరి ఫోటోకైనా బొట్టు పెట్టామంటే ఉన్నాడనా వెళ్ళిపోయాడనా చచ్చిపోయాడనేగా. బతికున్నోడు ఫోటోకి బొట్టు పెడితే ఎగబడి కొడతాడు, నేను తెచ్చాను అనుకుంటున్నావు ఏంటి బొట్టు పెట్టామని. ఓకేనా, అంటే బొట్టు లేకపోతే బతుకున్నాడు, బొట్టు పెడితే అయిపోయినట్టే. ఇప్పుడు చెప్పండి, మీరు బస్సుల్లో షాపుల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటారు కదా, యేసు ప్రభు ఫోటోకి ఎక్కడన్నా బొట్టు కనపడిందా? పెడితే తెలియని ఒకటి పెట్టాల్సిందే, పొరపాటును కూడా బొట్టు ఉండదు. ఇక మిగిలిన అన్నీ చూడండి, బొట్టు ఉంటుందా ఉండదా? ఇప్పుడు మీరే ఆలోచించుకోండి, బతికిన వాళ్ళు ఎవరో, బొట్టున్నోళ్ళల్లా మృతులే, బొట్టు లేని వాడే సజీవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్య సజీవుడు, నువ్వు ఏది వెతికినా యేసు దగ్గర వెతుకు, దొరుకుతుంది నీకు. ఫస్ట్ యేసుని వెతుకు, ఆయన సన్నిధిని వెతుకు, నీ అవసరతలకు సహాయం కూడా యేసు దగ్గరే వెతుకు, ఇంకెక్కడెక్కడో వెతకబాక. ప్రిలారా, ఈ మాటని గుర్తుపెట్టుకోండి, యేసు స్పెషల్ ఏమిటంటే ఆయన సజీవుడు, చచ్చిపోయినోడు కాదు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి బ్రతికినవాడు. కాబట్టి అలా కాకుండా ఇంకా మనం వేరే వేరే మార్గాల్లో వెతుకుతా ఉంటాం. ఏమండి, మొన్న ఒక బ్యాచ్ తగిలింది నా, వాళ్ళు వచ్చి ప్రార్థన చేయ్యా అన్నారు. ఏమిటి సమస్య అన్న, చేతబడి చేశారు అన్నారు, ఎవరు చెప్పారన్న, విశ్వాసులే బాప్తీసం పొందినోళ్ళే, ఎవరు చెప్పారన్న, ఎవరు చెప్పారంటే గతుక్కమన్నారు. అమ్మా, ఇప్పుడు మంత్రి గుడి దగ్గరికి పోయామంటే ఇడు జడతాడేమని చూశారు. ఏం పర్లా చెప్పండి అన్న, అంటే చెబుతారు కదా వాళ్ళ దగ్గరికి పోతే చెప్పారన్నాడు. మరి ఆడకే బాగుపోయా, నా దగ్గరికి ఎందుకు వచ్చావన్న, అంటే ఆడ పని కాకనేగా అన్నారు. డబ్బులు ఎంత పెట్టారన్న, 1000 రూపాయలు చెప్పారు. వెలుగైన దేవుని బిడ్డలై ఉండి ఆయన దగ్గర శక్తి లేదనే, ఒకవేళ దురాత్మ ప్రయోగం జరిగిందే అనుకో, ఆయన కాపాడలేని వాడనే అన్యుల దగ్గరికి వెళ్ళారు. యేసు సజీవుడు శక్తివంతుడని నమ్మకనేగా నువ్వు అన్యుల్లో వెతికావు. మరి వెతికావు, మరి మేలు పొందావా వదిలించుకున్నావా? రెండు చెప్పారు, కొట్టి గుల్లగుల్ల చేశారంట. బాగా అయింది అనిపించింది నాకు, దేవునికి స్తోత్రం. అయింది, ఏం చేశారు, దెయ్యం పట్టిందని వదిలేయటానికి కొట్టి గుల్ల కోటింగ్ ఇచ్చారంట. ఒట్టిగా కొట్టలే, మళ్ళీ ఫీజు తీసుకొని కొట్టారు వాళ్ళు. 18 ఏళ్ళో 15 ఏళ్ళో మరి ఫీజు తీసుకొని మరి ఒట్టిగా ఆడ కొడతారు, అది చాకరి కాదు, కొట్టటువంటి వరకు ఉందాయండి. కొట్టి కొట్టి ఫీజు తీసుకున్నారు. నేను అడిగా స్ట్రైట్గా, ఏనాడన్నా యేసయ్య నిన్ను స్వస్థపరచడానికి 1 రూపాయి అడిగాడమ్మా, నిన్ను బాగు చేయడానికి, నిన్ను రక్షించడానికి, నీ ఆత్మను నరకం నుంచి విమోచించడానికి 1 రూపాయి? నాయను విధవరాలి కుమారుణ్ణి బతికించడానికి చచ్చినోడిని బతికించాడు, 8 లక్షలు తీసుకొని ఉంటాడు? చచ్చిపోయి 4 రోజులు సమాధిలో ఉంచబడిన లాజర్ని లేపటానికి వెళ్ళాడు, బహుశా కోట్లలోనే తీసుకొని ఉంటాడు. 5 రొట్టెలు 2 చేపల్ని వేలాది మందికి పంచిపెట్టాడు, 8000 తీసుకొని ఉంటాడు? కుష్ఠరోగిని తాకటానికి కూడా భయపడతారు, తాకి ముట్టి నీవు శుద్ధుడు అవ్వటం నాకు ఇష్టమే అన్నాడు నా యేసయ్య, 8 లక్షలు ఆశించాడు? నీ ప్రాణాన్ని విమోచించడానికి అరికాలుమలో నడినెత్తే వరకు నిలువెల్ల గాయాలమయమయ్యాడు ఈ సిలువలో. 8 లక్షలు ఇచ్చా, 8 కోట్లు ఇచ్చా, ఎంత అమౌంట్ ఇచ్చా? తలదించుకున్నారు. సజీవుడైన వాడిని సమీపంలో పెట్టుకొని మృతుల్లో వెతుకుతారా? మీరు కదా మూర్ఖులు. ఇలా వెతికే వాళ్ళు ఎవరైనా నేను ఇందాక కథలో చెప్పిన మూర్ఖులే. ఒకవేళ నీ లైఫ్లో ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే నువ్వు యేసు దగ్గరే వెతుకో,
నీకు దొరుకుతుంది. ఆయనే చెప్పాడు, అడుగుడి వెదకుడి అది. ఇక్కడ కూర్చున్న మీలో మీ ఆత్మ గురించి ఇంకా పట్టింపు లేకుండా, ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేయకుండా ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. నేను స్ట్రైట్గా చెప్తున్నా, నీవు శరీరంలో జీవించే జీవితం కొద్ది కాలం, కొద్ది కాలం తర్వాత నీవు ఖచ్చితంగా చనిపోయే పరిస్థితి ఉంటుంది. అలా చనిపోయే దినాన నువ్వు అనుకుంటావు, నీ వాళ్ళు కూడా అనుకుంటారు ఇంతటితో చరిత్ర అయిపోయింది అని. కానీ వాస్తవం అది కాదు. నిన్ను చూస్తూ ఉంటారు మీ వాళ్ళు, నీకు అంధకారం సుడులు తిరుగుతూ ఉంటుంది. అందరినీ పట్టుకుని వదిలిపెట్టకుండా వాళ్ళతోనే ఉండిపోవాలన్న ఆరాటంతో నీ మనసు తహతహతహలాడుతుంటుంది. కానీ ఎవరో బలవంతంగా నిన్ను లాక్కొని పోతున్నట్టు అనిపిస్తుంది. నీకు వదలండి 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 అంటావు, నీకెవరో కనబడరు, లాక్కొని వెళ్తూ ఉంటారు. ఈలోపు నీ ప్రాణం నీ దేహం నుంచి వేరైపోతుంది, నీ శరీరం అచేతనంగా పడి ఉంటుంది. నీ వాళ్ళు ఇక ఏడిసి కాసేపు, తర్వాత అందరికీ కబుర్లు పెట్టి, ఆ తర్వాత మరి పెట్టే క్యాండిడేట్ అయితే పెట్టే, బాప్తీసం పొందకపోయినా మరి క్రైస్తవుడైతే పెట్టే కదా పెట్టే, లేకపోతే పాడే క్యాండిడేట్ అయితే పాడే రెడీ చేసుకునే కార్యక్రమంలో ఉంటారు. మీ వాళ్ళు ఎవరైనా దూరపోళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు వచ్చిన దాకా ఒక రోజు రెండు రోజుల్లో ఏసీ బాక్స్ తెప్పించి ఆపుతారు అన్నమాట. అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా వచ్చిన తర్వాత విచిన్నంగా ఇంకా కార్యక్రమం మొదలు పెడతారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని భోజనాలు చేస్తారు. భోజనాలు చేసేటప్పుడు చెప్పుకుంటారు, ఫలానా రోజు దినం చేద్దామని. దినం క్యాండిడేట్ అయితే దినం, జ్ఞాపకార్థం కోటం క్యాండిడేట్ అయితే జ్ఞాపకార్థం, రోజు డిసైడ్ చేసుకుంటారు. చేసుకొని కార్డులు కొట్టిస్తారు. కార్డులు కొట్టించి అవి అందరికీ బంధువులందరికీ పంచుతారు. మా ఓడి పోయాడు కదా, మా అమ్మాయి పోయింది కదా, ఫలానా రోజు కార్యక్రమం అని అందరికీ కబుర్లు పెట్టి, అందరూ వచ్చిన తర్వాత పిండం క్యాండిడేట్ అయితే పిండం పెడతారు. జ్ఞాపకార్థం క్యాండిడేట్ అయితే నీ గురించి 4-5 వాక్యాలు చెప్పుకొని ప్రసంగం చేసి ఫ్రెష్గా చికెన్ను పలావ్ ఇప్పుడు అందరికీ అదే కదా వేసుకొని శుభ్రంగా తిని వెళ్ళిపోతారు. అంతటితో భూమి మీద నీ తంతు క్లోజ్. అయితే అక్కడేం జరిగిందో తెలుసా? ఏమీ లేదనుకున్నావు కదా నువ్వు, చీకటి సుడులు తిరిగిద్దని చెప్పావు కదా, రైట్. నీకు తెలియకుండా ఎవరో నిన్ను తీసుకెళ్తున్నట్టుంది అని అన్నాను కదా. ఆ తీసుకెళ్లేటువంటి వ్యక్తులు కొంత దూరం వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతారు పాతాళ లోకానికి చెందిన వ్యక్తులని. నిన్ను తీసుకెళ్ళి వాళ్ళు అగ్నిగుండంలో వేయటము, లేదా నువ్వు రక్షణ పొందిన క్యాండిడేట్ అయితే వెలుగు నీ ముందు ప్రకాశమానమై వెలుగుతుంటుంది నీ ప్రాణం పోయేటప్పుడు. కొంతమంది పరిశుద్ధులు చెప్పారు, చూసారా, కొంతమంది భక్తులు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. ఏమన్నా తెలుసా? దేదీప్యమానమైన ప్రకాశమానమైన వెలుగును నేను చూస్తున్నాను, ప్రభు తన చేతులు చాచి నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోయారు. దీనికి బైబిల్ నిరూపణ కావాలి అంటే స్టెఫన్ హతసాక్షిగా రాళ్ల చేత కొట్టబడబోయేటప్పుడు, కొట్టబడుతున్నప్పుడు ఆయన మోకాళ్ళు నేమని పలికాడో తెలుసా? యేసు తండ్రి కుడిపార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచుచున్నాను అన్నాడు. అంటే తండ్రి కుడిపార్శ్వమున యేసు కూర్చొని ఉన్నాడని బైబిల్ చెప్పింది, ఆయన ఆసీనుడై ఉన్నాడు అని. కానీ స్టెఫను దర్శనంలో, స్టెఫను ప్రాణం పోయేటప్పుడు స్టెఫను చూసిన దర్శనంలో యేసు ప్రభు కూర్చొని లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎందుకో తెలుసా? తన దాసుడు ఆయన దగ్గరికి రాబోతున్నాడు చేతులు చాపి స్వాగతించడానికి. ఎంత మర్యాదస్తుడో చూడండి నా యేసయ్య. ఆయన రారాజయ్య ఉండి మనం వెళుతుంటే లేచి నిలబడి స్వాగతిస్తాడట. సభా మర్యాదల్లో కొన్ని ఉంటాయి. సభలోకి ఎవరైనా వచ్చేటప్పుడు ఆల్రెడీ కూర్చున్న వాళ్ళు లేచి వాళ్ళకి చేతులు కలిపి వెల్కమ్ అని చెప్పని స్వాగతించడం మర్యాద, అవునా కాదా? అట్లాగే స్టెఫను ప్రభు సభలోకి వెళ్ళబోతున్నాడు గనుక, ఆ పరదయసు మహిమలోకి వెళ్ళబోతున్నాడు గనుక స్టెఫన్కి ఒక దర్శనం చూపించాడు. ఏంటి ఆ విజన్ అంటే, యేసు లేచి చేతులు చాచి రా నా దాసుడా రమ్మో,
నా ప్రియమైన కుమారుడా రమ్ము అని చేతులు జాపి నిలబడ్డాడట. ఈ మాటలు విని వాళ్ళు మరి తీవ్రంగా కోపపడి స్టెఫన్ను హతసాక్షిగా చేశారు. ఆ హతసాక్షి మరణం పొందబోయే స్టెఫన్ ముందుగా చెప్పిన మాటని గుర్తు చేసుకోండి. ఏమని చెప్పాడు? తను ఎక్కడికి వెళ్తున్నాడో, తనని ఎవరు స్వాగతిస్తున్నారో చెప్పాడు. కొంతమందికి దర్శనంలో ప్రాణం పోయేటప్పుడు వాళ్ళు చెప్తారు, ప్రభు నాకు కనపడుతున్నాడు, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అంటే ఈ మంచం దగ్గర నిలబడ్డ వాళ్ళు అంటారు, రాత్రి నుంచి అదే కలవరింతలో ఉన్నాడు అండ్ పక్కన ఈ తెలియని వాళ్ళు అంటారు, ప్రాణం బాగా అయిపోయింది కదా, మైండ్ పోయి అదే కలవరింతలో ఉన్నాడు అనుకుంటారు ఈ మైండ్ పోయిన వాళ్ళు. మైండ్ పోయిన వాళ్ళారా, మీకు పోయింది అది మైండ్. ఆయన చెబుతుంది నిజమే, ఆమె చెబుతుంది నిజమే. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు, తన దగ్గరికి రాబోయే వ్యక్తిని ప్రభు తప్పకుండా స్వాగతిస్తాడు. అదే వాళ్ళు మొత్తుకొని చెబుతున్నారు, నీకేమో మైండ్ పోయి చెబుతున్నాడు నువ్వు అనుకుంటున్నావు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ప్రియారా, యేసు నిన్ను పాతాళానికి వెళ్ళనీయకుండా పరలోకానికి ఆయన దగ్గరికి స్వీకరించాలని నీ పాపాలన్నిటి నుంచి, అది నిన్ను నరకానికి ఈడ్చుకుపోయే పాపాలు ఉన్నాయే ఆ పాపాలన్నిట్లో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన తనను తానే ఆహుతి చేసుకున్నాడు నీకోసం. అరికాలు మొదలు నడినెత్తి వరకు తూట్లు 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 గాయం ఎవరి పాపాలో తెలుసా? మన పాపాలే, మన దోషాలే. ఒకసారి జార్జ్ విట్ఫీల్డ్ గారి జీవితంలోనే జరిగింది. ఆయన ప్రసంగం చేస్తుంటే వ్యతిరేక ఒకడు వచ్చి ఆయన చేతులు ఊపే స్టైలు, ఆయన మాట్లాడే స్టైలు ఇదంతా బాగా అబ్జర్వ్ చేసి ఆయన ప్రసంగంలో ఉపయోగించే పదాలు బాగా విన్నవాడట. విని 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 ఒకరోజు ఆయన అవమానపరచాలని, ఎవరిని? విట్ఫీల్డ్ గారిని ఆయన అవమానపరచాలని ఇడేం చేశాడు తెలుసా? ఇట్లాంటి చిన్న సమూహాన్ని సమకూర్చి, రే రే జార్జ్ చేసేటట్టు నేను కూడా చేస్తాను అని నిలవబడి జార్జ్ లాగానే ప్రసంగం చేయటం మొదలుపెట్టాడట. ప్రియులారా, మీరందరూ దేవుడు పిల్లలు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే వినేవాళ్ళంతా శభాష్ శభాష్, అచ్చం అలానే ఉందిరా అన్నారట. మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు అని ఆయన ప్రసంగంలో చెప్పే టైపులోనే ఇటు మాట్లాడటం మొదలుపెట్టాడట. అలా మాట్లాడటం మొదలుపెట్టి మొదలుపెట్టి జార్జ్ గారు సిలువ చెప్తాడు కదా, సిలువ దగ్గరికి వచ్చాడు. సహోదరులారా, యేసు మనల్ని ప్రేమించి మనం నరకానికి వెళ్ళటం ఇష్టం లేక మన కోసం మన పాపాలని ఆయన శరీరం మందు భరించాడు. ఎలాగో తెలుసా? ఆయన చేతులలో శీలలు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. సిలువకి ఆయన మూడు మేకుల చేత కొట్టబడి భూమి ఆకాశముల నడుమ ఆయన వేలాడాడు. ఆయన మనకు నిత్య జీవం ఇవ్వటం కోసం ఆయన అంత శ్రమ అనుభవించాడు అని మాట్లాడుతూ 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 ఏడవటం మొదలుపెట్టాడట. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. హే జార్జ్ ఏడవడు కదరా, నువ్వు ఏడుస్తున్నావేంది? హే ఏడవడుగా అయినా నువ్వు ఏడుస్తున్నావేందంటే వీడంటున్నాడు, నాకేమైందో నాకు అర్థం కావట్లేదురా, ఒకటి మాత్రం నాకు అర్థమైందిరా, యేసు మనల్ని ప్రేమించి మన కోసం చనిపోయి తిరిగి లేచాడు రా, యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు రా, యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు రా, యేసు సిలువ నిజంరా, యేసు సిలువ నిజంరా, నిజంరా అని కేకలేస్తూ ఉన్నాడు. అది అబద్ధం కాదురా, దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకు నరకం తప్పదురా, మనం మారాలిరా, మన జీవితాలు మార్చుకోవాలిరా అని మాట్లాడుతుంటే ఆ వింటున్న వాళ్ళు ఏడవటం మొదలుపెట్టారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ సోదరి సోదరులారా, ఎగతాళి చేయటానికి పూనుకున్నవాడు యేసుని విశ్వసించాడు, ఆయన దగ్గరికే వెళ్ళి బాప్తిస్మం పొందాడు. నేను మీకు చెప్తున్నాను, యేసు సిలువ నిజం, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు పాపంలో బ్రతకటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు శాపంలో నశించటం ఆయనకి ఇష్టం లేదు,
నువ్వు ఆ పాపిష జీవితాన్ని వదిలేసుకోవాలనుకుంటే, ఆ పాపపు రోత బ్రతుకులోంచి నువ్వు మళ్ళుకోవాలనుకుంటే, యేసు నీ కోసం చేతులు చాపి నిలుచున్నాడు. నువ్వు దేవుని వైపు మళ్ళుకొని నీ జీవితాన్ని మార్చుకొని నువ్వు క్రొత్తగా తిరిగి జన్మించి నువ్వు రూపాంతరపరచబడ్డ అనుభవంలోకి వచ్చినట్లు నీవు మారు మనసు పొంది బాప్తిస్మ పొందాలి. నువ్వు పరిశుద్ధ రక్తంలో కడగబడాలి. అప్పుడే నువ్వు నిత్య జీవానికి వారసుడివి, వారసురాలివి అవుతావు. లేకపోతే నిత్య నరకానికి వెళతావు. మీ అందరికీ నేను ప్రేమతో చెప్తున్న హెచ్చరిక దృష్టించండి. ఏ క్షణంలో నీ ప్రాణం పోయిద్దో నీకు తెలియదు. హైదరాబాద్ కందికల్ గేటు దగ్గర జరిగిన ఒక సంఘటన. భార్యాభర్త ఇద్దరు స్కూటర్ మీద వెళ్తూ ఉన్నారు. ఆ ప్రాంతం కందికల్ గేట్ అంటే అక్కడ రైల్వే గేట్ ఉంటుంది. ఆ గేటు దగ్గర భార్యాభర్త ఇద్దరు బండాపి ఆ గేటు పడిందని నిలబడ్డారు. ఈలోపు ఏం జరిగిందో తెలుసా? ఒక గద్ద పామును తీసుకుని వెళ్తుంది పైన. మరి అది పట్టెట్ట మిస్ అయిందో ఏం సంగతో, కరెక్ట్గా వీళ్ళ సరిగా రాగానే ఆ పాము దాని కాళ్ళల్లోంచి మిస్ అయ్యి కరెక్ట్గా ఇతని మెడ మీద పడింది. ఆశ్చర్యం, అసలు అక్కడ ఆ ప్రమాదం జరిగిద్దని ఎవరన్నా ఊహిస్తారా? ఏం జరిగింది తెలుసా? అది మనిషి మీద పడింది. మంచి కోడి తాస్ మనిషి ఇలా ఇలానే సరిగి బస్సుమని పడగెత్తి ముఖం మీద కరెక్ట్గా ముఖం మీద పటా 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 కొట్టేసింది. చూస్తా చూస్తూ ఉండగానే అక్కడికక్కడే చచ్చిపోయాడు. మరణం అతను ఆ విధంగా కబళిస్తుందని అతను ఊహించాడా? భార్యాభర్త సరదా సరదాగా కబురు చేసుకుంటా, క్షణాలలో భర్త కళ్ళ ముందే చనిపోయాడు. ఈ చరిత్రలో ఆమెతో జోక్ చేస్తాడా? చరిత్రలో ఆమెతో మాట్లాడతాడా? భూమి మీద ఉన్నంత వరకు అసంభవం. మన జీవితాలు ఇంత చిన్నవి, మన జీవితాలు ఇంత అల్పమైనవి. అది గుర్తించి నీకెప్పుడూ తెలియదు గనక అది జరగకముందే మారు మనసు పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మతో నింపబడి నిత్య జీవానికి వారసత్వం సంపాదించు. ఇంత స్పష్టంగా చెబుతున్నా, నువ్వు స్పష్టమైన నిర్ణయం చేయకపోతే నీ నాశనానికి, నీ నరకానికి నువ్వే ఉత్తరవాదివి. నేను కాదు, ప్రభు కూడా కాదు. మార్గం చూపించకపోతే ఆయన తప్పు, చూపించినా నడవకపోతే నీ తప్పు. లేదన్నయ్య, నేను ఇంతవరకు అంధకారంలోనే బతికాను, సజీవుడైన దేవుణ్ణి ఎరుగక మృతులలో వెతికాను, శాపంలో బ్రతికాను. నాకు అలాంటి జీవితం వద్దు, నేను తిరిగి జన్మిస్తాను. నేను యేసు రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకుంటాను. నేను నూతన సృష్టిగా మారుతాను. నా కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల శాపంలో నుంచి విడుదల పొందాలని నేను కోరుకుంటున్నాను అని నువ్వు ఆశిస్తే నీ రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తాను. నీ మారు మనస్సు బాప్తిస్మం కోసం నేను ప్రార్థన చేస్తాను. యేసు నీ కొరకు చేసిన త్యాగం నిజం, యేసు నీ కొరకు చెల్లించిన రక్తము వెల నిజం, యేసు నీ కోసం కలిగి ఉన్న అమితమైన ప్రేమ నిజం, నీ జీవితంలో మార్పుని యేసు ఆశిస్తున్నది నిజం. ఇంకెంతవరకు అంధకారంలో జీవిస్తావు? ప్రార్థన చేద్దాం. స్తోత్రములు 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 నాయన. ఈ పునరుత్నపు వేళ నీవు మాట్లాడిన ప్రతి మాట విన్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో ఒక నూతన తీర్మానాన్ని చేసుకున్న వాళ్ళని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నా ప్రభు. అనేక మంది బిడ్డలు ఈ పాపలోకంలో ఈ పాపంలో నేను ఇంకా బ్రతకను, నాకు యేసయ్య కావాలి, నా కోసము ప్రాణమిచ్చి నా కోసము రక్తము చిందించి నా కోసమే దినమెల్లా చేతులు చాచి పిలుచుచున్న నా యేసు నాకు కావాలి అని ఇదిగో ప్రభువా అనేక మంది ఇదిగో లేచి నిలవబడ్డారు. వారందరినీ నువ్వు దర్శించినందుకు స్తోత్రములు 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 స్తోత్రములు. కృతజ్ఞత వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు మీరు జరిగించిన ఈ అద్భుతమైన కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. వారు చేసిన ఆ తీర్మానాన్ని సాతానుడు దుష్టుడు ఏ విధం చేతనైనా బలహీనపరచకుండా వారు తీసుకున్న తీర్మానంలో స్థిరంగా నిలబడి ముందుకు కొనసాగేటట్లుగా కృపదయచేయండి. మరి ఈ నెలలోనే త్వరగా వారి జన్మ కర్మ పాపాల నుండి విడిపించబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధుల లెక్కలో చేరే భాగ్యాన్ని మీరు కలిగించండి. అలాగనే నా ప్రభువ, ఇందాక మీరు మాట్లాడారు అనేకమైన రకరకాల మూర్ఖుల గురించి. అలాంటి లక్షణాలు కొంతమంది జీవితాల్లో ఉన్నాయి. అలాంటి ప్రవర్తన కలిగిన వారు కూడా కొంతమంది ఉన్నారు. ఆ లక్షణాలు ఏవి కూడా మాలో లేకుండా నా ప్రభు మమ్మల్ని పరిశుద్ధపరచండి. ప్రతిదానికి చేయండి, చింతపడటం కాకుండా
అవునునైనా మీరు మాట్లాడారు ప్రభువా, ప్రతి విషయంలో మీ విషయమే నేను చింతిస్తూ ఉన్నాను గనుక మీ చింత యావత్తు నా మీద వేసి మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ ఉన్నావు. ఆ మాట విన్న ప్రతి ఒక్కరు కూడా చింతలు మరచి నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. కుటుంబంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా బాహాటంగా నలుగురికి ప్రకటించుకోవడం కాదు కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకు ప్రార్థించే భాగ్యాన్ని కలిగించండి. అలాగనే అనవసరమైన విషయాల కోసం వ్యర్థమైన సంభాషణలతో వ్యర్థమైన అదిగో పనిపాటలతో వివాదాలు ఏర్పరచుకోకుండా జ్ఞానం కలిగి నడుచుకోమన్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అలాగనే మృతులలో కాదు సజీవుడైన యేసు ఇక్కడ ఉన్నాడని మీరు సెలవిచ్చారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ జ్ఞానము కలిగి నడుచుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి హృదయ అంతరంగాలలో ఉన్న మూఢత నజరేయుడికి యేసు నామములో తొలగించి నా ప్రభువ జ్ఞానము కలిగి వివేచన కలిగి నడుచుకోవడానికి సహాయం దయచే. మీరన్నారు ప్రభువ మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అన్నావు. ఆ విధమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేసి అనేకులకు జ్ఞానాభ్యాసము జ్ఞానబోధ చేసే వారిగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దామని నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.